మొన్న ఇక్కడ ఎంపీ గారు ఎంపీ గారు ఇది ఎంపీ సభ్య సమాజం స్థలం దించుకునే విధంగా ప్రవర్తించారు. ఒక్కసారి ఆలోచించుకున్నాడు. మొన్న ఈయన జాతీయ వందనం చేయడానికి వచ్చారు. వస్తే సిగ్గులేక వస్తే మనంతా అడ్డుపడ్డారు. అందరూ కూడా ధైర్యంగా ఎంతోమంది మీరు చేసేసారు. ఎంతోమంది మీరు ఎంతో వాళ్ళ యొక్క లాఠీ జులుం చూపించారు. చూపించినా కూడా వదిలే ప్రసక్తే లేదు. మీరందరూ కూడా ప్రజలు ప్రజలు మీరందరూ కూడా రావాలి బయటికి. కేవలం పార్టీ పార్టీ కార్యకర్తలు కాదు. ఆ తరుణం వస్తుంది. చరిత్ర ఈ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్ర తీసుకుంటే కూడా మీరు చూస్తే మరి ఆ నాడు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఫ్రాన్స్ దేశంలో వివిధ శక్తి బ్రహ్మాండాలు ఇలాగే ప్రేక్షకులు ప్రజలు కాక ఈ యొక్క క్షామంతో ఆకలి మంటలతో దప్పికితో అల్లాడుతుంటే పట్టించుకోకుండా విందులు చేసుకుంటుంటే తన కోటలో ప్రజలు వెళ్ళి గేట్లు నెర్రగొట్టి లోపలికి వెళ్ళి వారు వ్యక్తులు బయట తీసుకొచ్చి గుర్తించుకోండి. ఇవన్నీ మీరు చరిత్ర జరిగేయాలి కూడా. కేవలం మా వారికి పరిమితం కాకూడదు. చరిత్ర ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎన్ని నిమిషాలు జరిగింది, వేట్ల కోసం జరిగింది, ఎలా జరిగింది స్ఫూర్తి పొందాలి. ఆ స్ఫూర్తి కూడా మనం కూడా ఉద్యమించాలి అని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి వాళ్ళ ఏంటో మరి వాళ్ళ యొక్క అంత పరిగణించి మరి ప్రజలందరూ చూడగిన బాబు హిందూపురం దేనికైనా ఉద్యమానికి అనంతపురం జిల్లా ఆనాడు 1985లో నారాయణరావు గారు జరిగినప్పుడు మొత్తం రాష్ట్రపతి ఉద్యమిస్తే ఇక్కడ అనంతపురం జిల్లా నుంచి పుట్టుబట్టి పక్కన కొత్త చెరువు నుంచి ఒక నాలుగు రైతులు ప్రాణ త్యాగం చేయడం జరిగింది. ఆనాడు ఆ ఉద్యమం సమితి అయ్యారు. సోమను ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మనం భయపడితే భావి క్షణాలు నాశనం అయిపోతుంది. గుర్తుంచుకోండి ఈరోజు ప్రతి వాడు ముందుని అపాంక్షణ చేసే పరిస్థితులు ఉన్నావు. ఈరోజు ఒకప్పుడు తెలుగు జాతికి ఒక అడ్రస్ కాలంలో సమయంలో ఉనికి లేని సమయంలో రామారావు గారు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఓహో మద్రాసులు కొట్టిన రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ఉద్యమం దీపాలు దీపం వెలగాలని కొంత అందరూ కూడా ఉద్యమించాలని ఈ బాధుడే బాధుడు కార్యక్రమంగా కార్యక్రమంలో నేను మిమ్మల్ని వినిపించుకుంటూ అలాగే ఎంతోమంది యువకులు బాధుడే బాధుడు కార్యక్రమంలో ఎంతో ధైర్యంగా ఎటువంటి పదవులు కానీ ఏమి ఆశించకుండా సేవ కేవలం పార్టీకి అంకిత భావంతో చిత్తశుద్ధితో వాళ్ళంతా కూడా ఈరోజు యుద్ధంలో పాల్గొన్నారు. మీ అందరికీ నా అభినందనలు. అన్ని వర్గాల వారికి ఇప్పుడు రోజుకి ఎస్సీ సభ్యులు లేదు. 3 సంవత్సరాలు లేదు. ఆనాడు బీసీ కార్పొరేషన్ పెట్టి మరి 3000 కోట్ల రూపాయలు నిధులు పెడితే ఆ మొత్తం నిధులు మళ్ళీ చేశారు. ఒక పైస లేదు ఇవ్వరు బీసీ కార్పొరేషన్. అలాగే స్థిర నిధి ఇప్పుడు వచ్చి ఉండే టమాటో ఇవాళ రైతులకి అసలు ఈ విత్తనాలు కానీ ఎరువులు కానీ సకాలంలో అందే పరిస్థితి లేదు. అది కాకపోగా వీళ్ళకి ఈ యొక్క ఈ విద్యుత్ మోటార్ విద్యుత్ మోటార్లకేమో మీటర్లకి మీటర్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు. అలాగే అమ్మ కూడా అన్నారు బిడ్డలకి అందరికీ ఎంతమంది పేరు బిడ్డలుంటే చెరుకు బిడ్డకి 20,000 అన్నారు, చివరికి 20,000 అన్నారు ఒక బిడ్డకి అన్నారు. దాని తర్వాత 3,000 యూనిట్ లోపు ఖర్చు చేసే వాడికి మళ్ళీ అమ్మ కూడి వర్తిస్తుంది. రోజుకు ఉన్న పథకాన్ని ఇన్ని రకాలుగా వంగారు తిప్పుతున్నారండి.
ఆలోచించండి మీకు ఎంత వస్తుంది మీకు ఎంత ఖర్చు అవుతుంది అన్నది మీరు ఆలోచించుకొని